లోని శాంతి జూనియర్ కళాశాలలో విద్యార్థిపై లెక్చరర్ దాడికి నిరసనగా ఎస్ఎఫ్ఐ ఏబీవీపీ నాయకులు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. శాంతి కళాశాల ముందు ఈరోజు మేము ధర్నా చేపట్టాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నిన్న ఒక విద్యార్థి పైన, ఫస్ట్ ఇయర్ అవుతున్న విద్యార్థి పైన అతి కిరాతకంగా లెక్చరర్ అయినటువంటి విద్యా బుద్ధి నిర్మాణ లెక్చరర్ అతి దారుణంగా ఒక రౌడీగా ప్రవర్తిస్తూ క్రూరంగా విద్యార్థి పైన దాడి చేశాడు. అదేవిధంగా పక్కనటువంటి విద్యార్థి పైన కూడా దాడి చేశాడు. అయినప్పటికీ కూడా విద్యార్థులకు ఎలాంటి న్యాయం చేయడం లేదు. ఇప్పుడు అవును, ఆ విద్యార్థికి ఖచ్చితంగా ఏవైతే దెబ్బలన్నో ఆ విద్యార్థికి ఖచ్చితంగా నష్టపరిహారం భరించాలి. అదేవిధంగా విద్యార్థి కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని మేము ప్రాణంగా డిమాండ్ ఇస్తున్నాము. ఎందుకంటే నిన్న సాయంత్రం సమయంలో బట కళాశాలలో బట విద్యార్థులపై దాడి చేసినటువంటి విచక్షణ రహితంగా దాడి చేసినటువంటి లెక్చరర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. జగిత్యాల జిల్లా కలెక్టర్ చింతవనేది.